పెద్దపల్లి ప్రగతి నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువు ఆనందించు అభివృద్ధి చెందు కార్యక్రమం ప్రారంభం. పిల్లలు స్టోరీ బుక్స్ చదివి ఆలోచన శక్తిని పెంపొందించుకోవాలన్న డిఈఓ మాధవి. పెద్దపల్లి శ్రీ సరస్వతి శిశు మందిర్లో ఘనంగా వసంత పంచమి వేడుకలు. 25 మంది పిల్లలకు సామూహిక అక్షరాభ్యాసం. పెద్దపల్లిలో మిషన్ భగీరథ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం. మంచినీటి పైప్లైన్ పగిలి రోడ్డుపై ప్రవహిస్తున్న నీరు. ప్రగతి నగర్ ట్రినిటీ పాఠశాలలో ఘనంగా వసంత పంచమి వేడుకలు. 2 సంవత్సరాల తర్వాత వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్న హెచ్ఎం కుమార్. పెద్దపల్లి పోలీస్ స్టేషన్లో సీఎం కేసీఆర్ పై ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ పై కేసు నమోదు చేయాలని డిమాండ్. పెద్దపల్లి సురభి కాలనీ కృష్ణవేణి హోలీపేట్ పాఠశాలలో ఘనంగా వసంత పంచమి వేడుకలు. వేద పండితుల సమక్షంలో 15 మందికి సామూహిక అక్షరాభ్యాసం. విద్యార్థుల్లో విద్యా బోధనపై ఆసక్తిని పెంచేందుకు విద్యాధికారుల సన్నాహాలు. రాష్ట్ర విద్యా పరిషత్న శిక్షణ సంస్థ రూపొందించిన చదువు ఆనందించు అభివృద్ధి చెందు కార్యక్రమానికి శ్రీకారం. పెద్ద కలవలలో 5 రైతుల వ్యవసాయ భవనం వద్ద గొడ్డలతో మెయిన్ కరెంటు వైర్ను నరికి స్టార్టర్ డబ్బాను ధ్వంసం చేయడమే కాకుండా 5 స్టార్టర్ డబ్బాలను ఎత్తుకెళ్లిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ ఘటనకు పాల్పడిన గుర్తు తెలియని వ్యక్తులను పట్టుకొని వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఎస్ఐకి విజ్ఞప్తి చేసిన వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ రైతు శలేంద్ర రాములు. కరోనా నేపథ్యంలో జిల్లా రవాణాధికారి కార్యాలయానికి వచ్చేవారు కరోనా నిబంధనలు పాటించాలి. ఎంవీఐ వెల్లడి.